ఏపీ మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత పేర్ని రాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలో ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తామని మంత్రి పేర్ని రాణి తెలిపారు. లోకయుక్త, సిబిఐ లేదా సిఐడితో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, జిఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ వంటి అంశాలను మంత్రి పేర్ని రాణి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీ మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత మంత్రిమండలి నిర్ణయాలను పేర్ని రాణి వెల్లడించారు. త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్టీ రిజర్వేషన్ను 6.77%, ఎస్సీ రిజర్వేషన్ను 19.08%, బీసీ రిజర్వేషన్ను 34%గాను నిర్ణయించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రిమండలి తీర్మానించినట్లు పేర్ని రాణి తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్దేశించిన సిఆర్డీఏ ప్రాజెక్టు పరిధిలో జరిగిన కుంభకోణాలు, అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించిందని ఏపీ మంత్రి పేర్ని రాణి వెల్లడించారు. సిఆర్డీఏ ప్రాజెక్టు పరిధిలో ప్రాథమికంగా అనేక తప్పులు జరిగినట్లు మంత్రివర్గం ఉపసంఘం నివేదికలో పేర్కొన్నారని మంత్రి చెప్పారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం న్యాయ నిపుణులు సలహా తీసుకుని ఆ మేరకు ముందుకు వెళతామని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు ఉద్దండ రాయని పాలెంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జర్నలిస్టులను వెంబడించి మరీ దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా వారిపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా వసంత్ పర్స్, వాచ్ కూడా లాక్కున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్ వసంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళా జర్నలిస్టును రక్షించేందుకు యత్నించగా మాపై పిడిగుద్దులతో దాడి చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షను కవర్ చేయడానికి వెళ్లిన మాపై వందలాది మంది దాడికి దిగారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం అమరావతి ప్రాంత రైతులను పావులుగా వాడుకుంటున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కానప్పటికీ తాము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్లు అన్న చందంగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ టీడీపీ తీరును ఎండగట్టారు. 3-4 బిల్డింగులు కట్టి టీడీపీ నాయకులు ప్రచారాలతో ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అబ్కారీ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు హైదరాబాద్ లో జరిగిన ఎస్ఎల్ గ్రూప్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. పివి సింధుతో పాటు పలువురు క్రీడాకారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ఎస్ఎల్ గ్రూప్ సామాజిక బాధ్యతగా భావించి క్రీడాకారులను ప్రోత్సాహం అందించడాన్ని స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సేవ్ ఇండియా సేవ్ రాజ్యాంగం కార్యక్రమంలో సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ అనేవి రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదానికి పాల్పడుతుందని అన్నారు. ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మతోన్మాదం వైపు తిప్పుతుందని అన్నారు. విద్యార్థులంతా కలిసి దేశాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన గజ్జల పండుగలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాలు పంచుకున్నారు. గిరిజనులతో కలిసి చేతిలో డోలు పట్టుకుని లయబద్దంగా కాలు కదిపారు. రాయ్పూర్ వేదికగా జాతీయ గిరిజన నృత్యోత్సవాన్ని రాహుల్ ప్రారంభించారు. అంతేకాదు అక్కడ గిరిజనులతో కలిసి డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. రాహుల్ డాన్స్ చేస్తున్న వీడియోను ఛత్తీస్గఢ్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. కాగా రాయ్పూర్లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో 3 రోజుల పాటు ఈ గిరిజన నృత్యోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో రాహుల్తో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజధానిపై సంచలన కామెంట్స్ చేశారు. బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మతో పాటు చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. తన దృష్టిలో రాజధాని అన్న పదానికి అర్థమే లేదన్నారు. ఏ అర్థం లేనప్పుడు అనకాపల్లిలో ఉంటే ఏంటి, చెన్నైలో ఉంటే ఏంటి అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాజధాని అంటే మెయిన్ థియేటర్ లాంటిదన్నారు. ప్రజలకు నేరుగా పాలన అందాలనుకుంటే ప్రతి టౌన్ కి ఒక క్యాపిటల్ ఉండాలని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కోసం కలెక్టర్ సైకిల్పై ఆసుపత్రికి వెళ్లారు. తాను బస చేస్తున్న ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి అధికారులకు సెక్యూరిటీకి సమాచారం ఇవ్వకుండా ఎన్టీఆర్ చౌరాస్తా బస్టాండ్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఓ సాధారణ వ్యక్తిలా ఆయన ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సిబ్బంది నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు.